నమో వెంకటేశాయ. తిరుమల క్షేత్రం నుంచి సకల ప్రపంచ ప్రజల యోగక్షేమముల కొరకు ప్రతిరోజు నాదనీరాజన మండపం ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ఆస్తికులు, శ్రీవారి భక్తులు అందరూ కూడా తిరుమల క్షేత్రంలోనే ఉండి శ్రీవారి సాక్షాత్ సన్నిధానంలో ఉన్నటువంటి తాదాత్మ్యాన్ని, అనుభూతిని పొందుతూ చేస్తున్నటువంటి వివిధ స్తోత్ర పారాయణములలో ఈరోజు 28వ రోజు అవిచ్ఛిన్నంగా 4 వారాలు ఈరోజుతో పూర్తి చేసేటటువంటి శక్తియుక్తుల్ని వెంకటేశ్వర ప్రభువు మనకు అనుగ్రహించారు. ఈరోజు పారాయణ ప్రారంభిద్దాం. శ్రీయుత ఏవి ధర్మారెడ్డి గారు నిన్నటి శ్రీవారి వైభవం కైంకర్యములను వివరిస్తారు. ఓం నమో వెంకటేశాయ. భక్తులకందరికీ నమస్కారాలు. నిన్న స్వామివారి కైంకర్యాల విశేషాలు. ఉదయం 3 గంటలకు యథావిధిగా స్వామివారి సుప్రభాతం కైంకర్యంతో మొదలై తోమాల, కొలువు, అర్చనాది నిత్యకట్ల సేవలను ఆగమోక్తంగా నిర్వహించడం జరిగింది. మొదటి గంట అయి 2వ గంట తర్వాత ఉత్సవమూర్తులు కళ్యాణ మండపానికి వేయించేసి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా జరుపుకున్నారు. కళ్యాణోత్సవాన్ని శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేయటం జరిగింది. సాయంత్రం 5 గంటలకు యోగ నరసింహస్వామివారి జయంతి సందర్భంగా దివ్య ప్రబంధ వేద పారాయణ సహిత తిరుమంజనం అత్యంత అద్భుతంగా నిర్వహించడం జరిగింది. నిన్నటి రోజున విశ్వకశేనుల వారికి వారకట్ల తిరుమంజనం కూడా చేయడం జరిగింది. మహాభక్తురాలైనటువంటి తరిగొండ వేంగమ్మ గారి జయంతిని పురస్కరించుకొని స్వామివారికి ప్రత్యేక నివేదనలు సమర్పించడం జరిగింది. యథావిధిగా మేమందరం భక్తుల తరపున స్వామివారికి తొందరగా ఈ ఉపద్రవం నుంచి ప్రపంచానికి ముక్తి కలిగించి స్వామివారి దర్శన ప్రాప్తి భక్తులకు కలిగించమని చెప్పి కోరుకున్నాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. ప్రతిరోజు 7 గంటలకి మనమందరం ఈ పారాయణ కార్యక్రమాన్ని చక్కగా చేస్తున్నాం. మనమందరం కూడాను సూర్యోదయాత్ పూర్వమే బ్రాహ్మీ ముహూర్తంలో, అంటే సూర్యోదయానికి గంటన్నర ముందే మనం స్నానం చేసి చక్కగా మన నిత్య అనుష్ఠానం అంతా కూడా పూర్తి చేసుకుని చక్కగా శ్రీవారికి నమస్కారం చేసుకుని దీపారాధన చేసుకుని శ్రీవారి చిత్రపటానికి పూలు సమర్పణ చేసి ఈ పారాయణ చేద్దాం. ఈ విధంగా సాక్షాత్తు మన ఇంట్లో కూడా పూజ చేసుకుంటున్నాం, అలాగే తిరుమలలో ఉన్నటువంటి శ్రీవారికి కూడా పూజ చేస్తున్నాం. అటువంటి తాదాత్మ్యం, అనుభూతి మనమందరం కూడా పొందుతూ ఈ పారాయణాన్ని మనం ప్రారంభం చేద్దాం. ఓం.
గురుర్ బ్రహ్మ గురుర్ బ్రహ్మ గురుర్ విష్ణు గురుర్ విష్ణు గురుర్ దేవో గురుర్ దేవో మహేశ్వర మహేశ్వర గురుః సాక్షాత్ గురుః సాక్షాత్ పరం బ్రహ్మ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః గురవే నమః శ్రీయః కాంతాయ శ్రీయః కాంతాయ కళ్యాణ నిధయే శ్రీవేంకట నివాసాయ నివాసాయ శ్రీనివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళం అథ సంకల్ప అథ సంకల్ప భగవత భగవత సప్తగిరీశ్వరస్య సప్తగిరీశ్వరస్య పద్మావతి సమేతస్య శ్రీవేంకటేశ్వరస్వామినః జగతి ప్రసరతః ప్రాణాపాయకరస్య కరోనానామకస్య రోగవిశేషస్య నివారణార్థం శీఘ్రమేవ సుస్థిర ఆరోగ్య సిద్ధ్యర్థం అపిచ ఏతతు వ్యాధి ప్రభావేణ ప్రపంచే సంజాత సంజనిష్యమాణ సకల సామాజిక ఆర్థిక సమస్య నివృత్తి ద్వారా సకల సంపత్తు అభివృద్ధ్యర్థం అస్మిన్ సంకట సమయే కరోనా వ్యాధి వినాశనార్థం వివిధ రూపేణ సమాజ సేవాం సముచిత సామాజిక స్పృహా సిద్ధి ద్వారా అతిశీఘ్రమేవ కరోనా వ్యాధి నిర్మూలనార్థం సర్వవిధ క్రిమి పరంపరాణాం మూలభూతస్య విశూచికా మహామారీ క్రిమేః వినాశనార్థం సర్వవిధ దృష్టాదృష్ట సూక్ష్మక్రిమి ప్రతినిధిభూత విశూచికా క్రిమి నివారకస్య
सृष्ट्यादौ ब्रह्मदेवेन उपदिष्टस्य श्रीमतु योग वासिष्ठे वाल्मीकीये उत्पत्ति प्रकरण अंतर्गतस्य विशूचिका महामारी निवारकस्य महामंत्रस्य पारायणम् श्री धन्वंतरी महामंत्र पारायणम् तथा मत्स्य स्तोत्र कूर्म स्तोत्र पारायणञ्च अन्योन्य सहायेन यथाशक्ति करिष्यामहे ई विधंगा संकल्पं चेप्पां इवाळ्ळ वैशाख पौर्णमी अदे ओक गोप्प पर्वदिनं अलागे कूर्म जयंती भगवंतुडु दशावतारालु लोकाने रक्षिंचडानिकी दांट्लो रेंडवदैनटुवंटि कूर्म अवतारं अवतारान्नि परमात्म स्वीकरिंचिनटुवंटि पवित्रमैनटुवंटि रोजु चक्कगा अंदुवल नुंचे मनं ई रोजुन विशेषंगा मत्स्य रूपंगा आविर्भविंचिनटुवंटि विष्णुमूर्तिनि कूर्म स्वरूपंगा आविर्भविंचिनटुवंटि विष्णुमूर्तिनि कूडा मत्स्य स्तोत्र कूर्म स्तोत्रमुल द्वारा మనం స్తుతించబోతున్నాం. ముందుగా యోగ వాసిష్ఠాన్ని పారాయణ చేద్దాం. అథ అథ శ్రీ శ్రీ వాసిష్ఠ వాసిష్ఠ మహా మహా రామాయణే రామాయణే వాల్మీకీయే వాల్మీకీయే ఉత్పత్తి ఉత్పత్తి ప్రకరణే ప్రకరణే ఏకోన ఏకోన సప్తతి సప్తతి తమః తమః సర్గః సర్గః శ్రీ వాసిష్ఠ ఉవాచ శ్రీ వాసిష్ఠ ఉవాచ అథ అథ వర్ష వర్ష సహస్రేణ సహస్రేణ తాం పితామహ పితామహ ఆయయౌ ఆయయౌ దారుణం హి దారుణం హి తపస్సిద్ధ్యై తపస్సిద్ధ్యై విషాగ్నిరపి విషాగ్నిరపి శీతలః శీతలః మనసైవ మనసైవ ప్రణమ్యైనం ప్రణమ్యైనం సా సా తథైవ తథైవ స్థితా సతి స్థితా సతి ओवरः ओवरः सुच्छमाय सुच्छमाय अलम् अलम् इति इति चिन्तान्विता चिन्तान्विता भवतु भवतु आस्मृतम् आस्मृतम् प्रार्थयिष्ये प्रार्थयिष्ये अहम् अहम् वरम् वरम् एकम् एकम् इमम् इमम् विभुम् विभुम् अनायसी च अनायसी च आयसी च आयसी च श्यामहम् श्यामहम् जीवसूचिका जीवसूचिका अस्योक्त्या अस्योक्त्या विविधा विविधा सूचिः सूचिः भूत्वा लक्ष्या भूत्वा लक्ष्या विशाम्यहम् विशाम्यहम् प्राणिनाम् प्राणिनाम् सह सह सर्वेषाम् सर्वेषाम् हृदयम् हृदयम् सुरभिः सुरभिः यथा 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 यथाभिमतम् एतेन एतेन ग्रसेयम् ग्रसेयम् सकलम् सकलम् जगतु जगतु क्रमेण क्रमेण शुद्विनाशाय शुद्विनाशाय शुद्विनाशः शुद्विनाशः परम् परम् सुखम् सुखम् इति इति सञ्चिन्तयन्ति सञ्चिन्तयन्ति आम् आम् उवाच उवाच कमलालयः कमलालयः अन्या दृश्या अन्या दृश्या तथा तथा दृष्ट्वा दृष्ट्वा
भूत्वा स्तनिताभ्र स्तनिताभ्र रवोपमं रवोपमं ब्रह्मोवाच ब्रह्मोवाच पुत्रि पुत्रि कर्कटिके कर्कटिके रक्षः रक्षः कुला कुला शैलाभ्र शैलाभ्र मालिके मालिके उत्तिष्ठ उत्तिष्ठ त्वन्तु त्वन्तु तुष्टोऽस्मि तुष्टोऽस्मि गृहाण गृहाण अभिमतम् अभिमतम् वरम् वरम् कर्कट्युवाच कर्कट्युवाच भगवन् भगवन् भूतभव्येश भूतभव्येश स्यामहम् स्यामहम् जीवसूचिका जीवसूचिका अनायसी च अनायसी च आयसी च आयसी च विधे विधे अर्पयसि चेत् अर्पयसि चेत् वरम् वरम् श्रीवसिष्ठ उवाच श्रीवसिष्ठ उवाच एवमस्त्विति एवमस्त्विति तामुक्त्वा तामुक्त्वा पुनराह पुनराह पितामहः पितामहः सूचिका सूचिका सोपसर्गा सोपसर्गा त्वं भविष्यसि भविष्यसि विसूचिका विसूचिका सूक्ष्मया सूक्ष्मया मायया मायया सर्वलोक सर्वलोक हिंसां हिंसां करिष्यसि करिष्यसि दुर्भोजनाः दुर्भोजनाः दुरारम्भाः दुरारम्भाः मूर्खाः मूर्खाः दुस्थितयश्च दुस्थितयश्च ये ये दुर्देशवासिनः दुर्देशवासिनः दुष्टाः दुष्टाः तेषां तेषां हिंसां हिंसां करिष्यसि करिष्यसि प्रविश्य प्रविश्य आहृदयम् आहृदयम् प्राणैः प्राणैः पद्म पद्म प्लीहादि प्लीहादि बाधनात् बाधनात् वात वात लेखात्मिका लेखात्मिका व्याधिः व्याधिः भविष्यसि भविष्यसि विसूचिका विसूचिका सगुणम् सगुणम् विगुणं चैव विगुणं चैव जनम् जनम् आसादयिष्यसि आसादयिष्यसि गुणान्वित गुणान्वित चिकित्सार्थम् चिकित्सार्थम् मन्त्रो यन्तु मन्त्रो यन्तु मयोच्यते मयोच्यते ब्रह्मोवाच ब्रह्मोवाच हिमाद्रेः हिमाद्रेः उत्तरे उत्तरे पार्श्वे पार्श्वे कर्कटी कर्कटी नाम नाम राक्षसी राक्षसी सूचिका सूचिका अभिधाना अभिधाना सा नाम्नापि नाम्नापि अन्याय अन्याय बाधिका बाधिका तस्याः तस्याः मन्त्रः मन्त्रः ॐ ह्रीं राम ह्रीं राम विष्णु विष्णु शक्तये शक्तये नमः नमः ॐ ह्रीं राम राम विष्णु विष्णु शक्तये शक्तये नमः नमः ॐ ह्रीं ह्रीं राम ह्रीं ह्रीं राम विष्णु विष्णु शक्तये शक्तये नमः नमः ॐ ह्रीं ह्रीं राम ह्रीं ह्रीं राम विष्णु विष्णु शक्तये शक्तये नमः नमः ॐ ह्रीं ह्रीं राम ह्रीं ह्रीं राम विष्णु विष्णु शक्तये शक्तये नमः नमः ॐ ह्रीं ह्रीं राम ह्रीं ह्रीं राम विष्णु विष्णु शक्तये शक्तये नमः नमः ॐ ह्रीं ह्रीं राम राम ह्रीं ह्रीं राम राम विष्णु विष्णु शक्तये शक्तये नमः नमः ॐ ह्रीं ह्रीं राम राम ह्रीं ह्रीं राम राम
ॐ विष्णु विष्णु शक्तये शक्तये नमः नमः ॐ ॐ ह्रीं ह्रीं ह्राम ह्राम ह्रीं ह्रीं राम राम विष्णु विष्णु शक्तये शक्तये नमः नमः ॐ ॐ ह्रीं ह्रीं ह्राम ह्राम ह्रीं ह्रीं राम राम विष्णु विष्णु शक्तये शक्तये नमः नमः ॐ ॐ ह्रीं ह्रीं ह्राम ह्राम ह्रीं ह्रीं राम विष्णु विष्णु शक्तये शक्तये नमः नमः ॐ नमो भगवति नमो भगवति विष्णु शक्तिम विष्णु शक्तिम एनाम एनाम ॐ हर 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 नय 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 पच 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 मथ 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 उत्साहय 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 दूरे दूरे गुरु स्वाहा गुरु स्वाहा हिमवंतम हिमवंतम गच्छ गच्छ जीव जीव सह 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 चंद्रमंडल चंद्रमंडल गतोसि स्वाहा स्वाहा ओम नमो भगवति नमो भगवति विष्णु शक्तिम विष्णु शक्तिम एनाम एनाम ओम हर 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 नय 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 पच 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 मथ 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 उत्साहय 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 दूरे दूरे गुरु स्वाहा गुरु स्वाहा हिमवंतम हिमवंतम गच्छ गच्छ जीव जीव सह 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 चंद्रमंडल चंद्रमंडल गतोसि गतोसि स्वाहा स्वाहा ओम नमो भगवति नमो भगवति विष्णु शक्तिम विष्णु शक्तिम एनाम एनाम ओम हर 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 नय 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 पच 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 मथ 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 उत्साहय 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 दूरे दूरे गुरु स्वाहा गुरु स्वाहा हिमवंतम हिमवंतम गच्छ गच्छ जीव जीव सह 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 चंद्रमंडल चंद्रमंडल गतोसि गतोसि स्वाहा स्वाहा नमो भगवति नमो भगवति विष्णु शक्तिम विष्णु शक्तिम एनाम एनाम ओम हर 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 नय 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 पच 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 मथ 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 उत्साहय 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 दूरे दूरे गुरु स्वाहा गुरु स्वाहा हिमवंतम हिमवंतम गच्छ गच्छ जीव जीव सह 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 चंद्रमंडल चंद्रमंडल गतोसि गतोसि स्वाहा स्वाहा ओम नमो भगवति नमो भगवति विष्णु शक्तिम विष्णु शक्तिम एनाम एनाम ओम हर 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 नय 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 पच 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 मथ 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 उत्साहय 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 दूरे दूरे गुरु स्वाहा गुरु स्वाहा हिमवंतम हिमवंतम गच्छ गच्छ जीव जीव सह 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 चंद्रमंडल चंद्रमंडल गतोसि गतोसि स्वाहा स्वाहा ओम नमो भगवति नमो भगवति विष्णु शक्तिम विष्णु शक्तिम एनाम एनाम ओम हर 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 नय 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 पच 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 मथ 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 उत्साहय 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 दूरे दूरे गुरु स्वाहा गुरु स्वाहा हिमवंतम हिमवंतम गच्छ गच्छ जीव जीव सह 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 चंद्रमंडल चंद्र
इंद्रमंडल गतोसि गतोसि स्वाहा स्वाहा ओम नमो भगवति नमो भगवति विष्णुशक्तिम विष्णुशक्तिम एनाम एनाम ओम हर 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 नय 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 पच 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 मथ 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 उत्साहय 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 दूरे दूरे गुरु स्वाहा गुरु स्वाहा हिमवंतम हिमवंतम गच्छ गच्छ जीव जीव सह 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 चंद्रमंडल चंद्रमंडल गतोसि गतोसि स्वाहा स्वाहा ओम नमो भगवति नमो भगवति विष्णुशक्तिम विष्णुशक्तिम एनाम एनाम ओम हर 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 नय 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 पच 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 मथ 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 उत्साहय 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 दूरे दूरे गुरु स्वाहा गुरु स्वाहा हिमवंतम हिमवंतम गच्छ गच्छ जीव जीव सह 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 चंद्रमंडल चंद्रमंडल गतोसि गतोसि स्वाहा स्वाहा ओम नमो भगवति नमो भगवति विष्णुशक्तिम विष्णुशक्तिम एनाम एनाम ओम हर 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 नय 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 पच 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 मथ 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 उत्साहय 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 दूरे दूरे गुरु स्वाहा गुरु स्वाहा हिमवंतम हिमवंतम गच्छ गच्छ जीव जीव सह 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 चंद्रमंडल चंद्रमंडल गतोसि गतोसि स्वाहा स्वाहा ओम नमो भगवति नमो भगवति विष्णुशक्तिम विष्णुशक्तिम एनाम एनाम ओम हर 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 नय 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 पच 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 मथ 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 उत्साहय 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 दूरे दूरे गुरु स्वाहा गुरु स्वाहा हिमवंतम हिमवंतम गच्छ गच्छ जीव जीव सह 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 चंद्रमंडल चंद्रमंडल गतोसि गतोसि स्वाहा स्वाहा ओम नमो भगवति नमो भगवति विष्णुशक्तिम विष्णुशक्तिम एनाम एनाम ओम हर 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 नय 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 पच 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 मथ 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 उत्साहय 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 दूरे दूरे गुरु स्वाहा गुरु स्वाहा हिमवंतम हिमवंतम गच्छ गच्छ जीव जीव सह 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 चंद्रमंडल चंद्रमंडल गतोसि गतोसि स्वाहा स्वाहा इति मंत्री इति मंत्री महामंत्रम महामंत्रम यस्य यस्य वाम वाम करोदरे करोदरे मार्जयेत मार्जयेत आतुराकारम आतुराकारम तेन तेन हस्तेन हस्तेन संयुतः संयुतः हिम हिम शैलाभि शैलाभि मुख्येन मुख्येन विद्रुताम विद्रुताम ताम ताम विचिन्तयेत विचिन्तयेत कर्कटीम कर्कटीम कर्कशाक्रन्दाम कर्कशाक्रन्दाम मंत्र मंत्र मुद्गर मुद्गर मर्दिताम मर्दिताम आतुरम आतुरम चिन्तयेत चिन्तयेत चंद्रे चंद्रे रसायन रसायन हृदिस्थितम हृदिस्थितम अजरामरणम अजरामरणम युक्तम युक्तम मुक्तम मुक्तम सर्वाधि सर्वाधि विभ्रमैः विभ्रमैः साधको हि साधको हि शुचिर्भूत्वा शुचिर्भूत्वा वाचान्तः
स्वाचान्तः सुसमाहितः सुसमाहितः क्रमेण क्रमेण अनेन अनेन सकलां सकलां प्रोच्छिनत्ति प्रोच्छिनत्ति विसूचिकां विसूचिकां इति इति गगनगतः गगनगतः त्रिलोकनाथः त्रिलोकनाथः गगनग गगनग सिद्ध सिद्ध गृहीत गृहीत सिद्ध सिद्ध मन्त्रः मन्त्रः गतः गतः उपगत उपगत शक्र शक्र वन्द्यमानः वन्द्यमानः निजपुरम् निजपुरम् अक्षयम् अक्षयम् आयम् आयम् उज्ज्वलश्रीः उज्ज्वलश्रीः इत्यार्षे इत्यार्षे श्री श्री वासिष्ठ वासिष्ठ महा महा रामायणे रामायणे वाल्मीकीये वाल्मीकीये उत्पत्ति उत्पत्ति प्रकरणे प्रकरणे विसूचिका विसूचिका मन्त्र मन्त्र कथनम् कथनम् नाम नाम एकोन एकोन सप्तति सप्तति तमः तमः सर्गः सर्गः ఆ విధంగా విశూచిక అనేటటువంటి మహామారిని నివారించేటటువంటి వాల్మీకి మహర్షి రచించి లోకానికి అనుగ్రహించినటువంటి సృష్టి ప్రారంభంలో బ్రహ్మదేవుడు ఉపదేశించినటువంటి మహామంత్రాన్ని లోకక్షేమం కొరకు పారాయణ చేసి ఇప్పుడు ధన్వంతరి మహామంత్రాన్ని పారాయణ చేద్దాం. अथ अथ धन्वंतरी धन्वंतरी ध्यानम ध्यानम अच्युतानंत अच्युतानंत गोविंद गोविंद विष्णु विष्णु नारायणामृता नारायणामृता रोगान्मे रोगान्मे नाशय नाशय अशेषान अशेषान आशु आशु धन्वंतरे धन्वंतरे हरे हरे अच्युतानंत अच्युतानंत गोविंद गोविंद विष्णु विष्णु नारायणामृता नारायणामृता रोगान्मे रोगान्मे नाशय नाशय अशेषान अशेषान आशु आशु धन्वंतरे धन्वंतरे हरे हरे अच्युतानंत अच्युतानंत गोविंद गोविंद विष्णु विष्णु नारायणामृता नारायणामृता रोगान्मे रोगान्मे नाशय नाशय अशेषान अशेषान आशु आशु धन्वंतरे धन्वंतरे हरे हरे आरोग्यम आरोग्यम दीर्घम दीर्घम आयुष्यम आयुष्यम बलम बलम तेजः तेजः धियम धियम श्रियम श्रियम स्वभक्तेभ्यः स्वभक्तेभ्यः अनुगृह्णन्तम् अनुगृह्णन्तम् वन्दे वन्दे धन्वंतरिम् धन्वंतरिम् हरिम् हरिम् आरोग्यम् आरोग्यम् दीर्घम् दीर्घम् आयुष्यम् आयुष्यम् बलम् बलम् तेजः तेजः धियम् धियम् श्रियम् श्रियम् स्वभक्तेभ्यः स्वभक्तेभ्यः अनुगृह्णन्तम् अनुगृह्णन्तम् वन्दे वन्दे धन्वंतरिम् धन्वंतरिम् हरिम् हरिम् आरोग्यम आरोग्यम दीर्घम दीर्घम आयुष्यम आयुष्यम बलम बलम तेजः तेजः धियम धियम श्रियम श्रियम स्वभक्तेभ्यः स्वभक्तेभ्यः अनुगृह्णन्तम अनुगृह्णन्तम वन्दे वन्दे धन्वंतरिम धन्वंतरिम हरिम हरिम धन्वंतरे धन्वंतरे इमम इमम श्लोकम श्लोकम भक्त्या भक्त्या नित्यं नित्यं पठन्ति पठन्ति ये अनारोग्यं अनारोग्यं नतेषां नतेषां स्यातु स्यातु सुखं सुखं जीवन्ति जीवन्ति ते ते चिरं चिरं ओम नमो भगवते नमो भगवते वासुदेवाय वासुदेवाय धन्वंतरये धन्वंतरये अमृतकलश अमृतकलश हस्ताय हस्ताय वज्रजलौका वज्रजलौका हस्ताय हस्ताय सर्वामय सर्वामय विनाशनाय विनाशनाय त्रैलोक्य त्रैलोक्य नाथाय नाथाय महाविष्णवे महा
विष्णवे स्वाहा स्वाहा ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय धन्वंतरये धन्वंतरये अमृतकलश हस्ताय हस्ताय वज्रजलौका हस्ताय हस्ताय सर्वामय सर्वामय विनाशनाय विनाशनाय त्रैलोक्य त्रैलोक्य नाथाय नाथाय महाविष्णवे महाविष्णवे स्वाहा स्वाहा ओम नमो भगवते वासुदेवाय वासुदेवाय धन्वंतरये धन्वंतरये अमृतकलश हस्ताय हस्ताय वज्रजलौका हस्ताय हस्ताय सर्वामय सर्वामय विनाशनाय विनाशनाय त्रैलोक्य त्रैलोक्य नाथाय नाथाय महाविष्णवे महाविष्णवे स्वाहा स्वाहा ओम वासुदेवाय वासुदेवाय विद्महे विद्महे सुधा हस्ताय धीमहि धीमहि तन्नो तन्नो धन्वंतरिः धन्वंतरिः प्रचोदयातु प्रचोदयातु ओम वासुदेवाय वासुदेवाय विद्महे विद्महे सुधा हस्ताय धीमहि धीमहि तन्नो तन्नो धन्वंतरिः धन्वंतरिः प्रचोदयातु प्रचोदयातु ओम वासुदेवाय वासुदेवाय विद्महे विद्महे सुधा हस्ताय धीमहि धीमहि तन्नो तन्नो धन्वंतरिः धन्वंतरिः प्रचोदयातु प्रचोदयातु ఈ విధంగా వెంకటేశ్వర స్వామి వారిని ధన్వంతరి స్వరూపుడుగా మనం ప్రార్థన చేసి ఈరోజు మత్స్య స్తోత్రాన్ని తదనంతరం కూర్మ స్తోత్రాన్ని పారాయణ చేద్దాం. పరమాత్మ ఆలోచించాడుట, ఎందుకంటే నారాయణుడు వైకుంఠంలో ఆదిశేషుడిపై పవళించి ఉంటాడు. బ్రహ్మ విష్ణువాది బ్రహ్మ రుద్రాది దేవతలందరూ కూడా ఆయన్ని స్తుతిస్తూ ఉంటారు. అది ఒక కైవల్యము అని అంటారు. కైవల్యం అంటే అలా ఉండటం, పరోపకారం చేయటం అంటే లోకాన్ని రక్షించటం. ఆయన ఏం చేశారట పరమాత్మ అంటే, ఇలా కైవల్యంగా ఉందామా పరోపకారం చేద్దామా అని రెండూ ఒక త్రాసులో తూచారుట. తూస్తే పరోపకారమే ఎక్కువ బరువు తూగిందిట. అందువల్ల దశావతారాలు స్వీకరించారుట. పరోపకృతి కైవల్యే తోలయిత్వా జనార్దనః గురువీం ఉపకృతిం మత్వా అవతారాన్ దశ అగ్రహీతని అంటారు. అందువల్ల అటువంటి అంటే లోకాన్ని రక్షించాలి అంటే అవతార ఆయన దిగారన్నమాట. ఎక్కడో వైకుంఠంలో ఉండేటటువంటి పరమాత్మ మన కోసం భూలోకానికి దిగారు, ప్రజల్ని రక్షించడం కోసం. అవతార అవతారం అండి కిందికి దిగటం అన్నమాట. అటువంటి దాంట్లో మొట్టమొదటి అవతారం మత్స్యావతారం. ఎందుకు ఆ అవతారం రావలసి వచ్చింది అంటే, సోమకాసురుడు అనేటటువంటి రాక్షసుడు వేదములను అపహరించాడు. వేదాలు లేకపోతే ప్రపంచం లేదు, దేవుడు అని చెప్పడానికే అవకాశం లేదు. ఎందుకంటే వేద అనే పదంలోనే దేవహ అనేటటువంటి పదం ఉన్నది. కాబట్టి వేదాలు లేకపోతే దేవుడు లేడు, ప్రపంచం లేదు, ప్రపంచ ప్రజలకు ఏ విధమైనటువంటి సుఖము లేదు. అందువల్ల ఆ సోమకుడు అనేటటువంటి రాక్షసుణ్ణి ఉపసంహరించి వేదమును రక్షించడానికి మొట్టమొదట మత్స్యమూర్తిగా ఆవిర్భవించాడనమాట. ఈ విషయమంతా కూడా శ్రీమద్ భాగవతంలో నిరూపణ చేశాడు వ్యాసభగవానుడు. ఇప్పుడు ఆ స్తోత్రాన్ని మనం పారాయణ చేద్దాం.
అథ అథ శ్రీమతు శ్రీమతు భాగవతే భాగవతే చతుర్వింశతితమ అధ్యాయే అధ్యాయే మత్స్యస్తోత్రం మత్స్యస్తోత్రం నారాయణః నారాయణః పరో వ్యక్తాతు పరో వ్యక్త అండం అండమం అవ్యక్త అవ్యక్త సంభవం సంభవం अंडस्यान्तस्तु अंडस्यान्तस्तु इमे इमे लोकाः लोकाः सप्तद्वीपाच सप्तद्वीपाच मेदिनी मेदिनी नूनं नूनं त्वं त्वं भगवान् भगवान् साक्षातु साक्षातु हरिः हरिः नारायणः नारायणः अव्ययः अव्ययः अनुग्रहाय अनुग्रहाय भूतानां भूतानां हत्से हत्से रूपं रूपं जलौकसां जलौकसां नारायणः नारायणः परो व्यक्तातु परो व्यक्ता अण्डं दण्डं अव्यक्त अव्यक्त संभवं संभवं अण्डस्यान्तस्तु 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 इमे इमे लोकाः लोकाः सप्तद्वीपाच सप्तद्वीपाच मेदिनी मेदिनी नमस्ते नमस्ते पुरुष पुरुष श्रेष्ठ श्रेष्ठ स्थिति स्थिति उत्पत्ति उत्पत्ति अप्यय अप्यय ईश्वरा ईश्वरा भक्तानां भक्तानां नः नः प्रपन्नानां प्रपन्नानां मुख्यो हि मुख्यो हि आत्मगतिः आत्मगतिः विभो विभो नारायणः नारायणः परो व्यक्ता परो व्यक्ता अण्डं अण्डं अव्यक्त अव्यक्त संभवं संभवं अण्डस्यान्तस्तु अण्डस्यान्तस्तु इमे इमे लोकाः लोकाः सप्तद्वीपाच सप्तद्वीपाच मेदिनी मेदिनी सर्वे सर्वे लीलावताराः लीलावताराः ते ते भूतानां भूतानां भूतिहेतवः भूतिहेतवः ज्ञातुं ज्ञातुं इच्छामि इच्छामि अदो अदो रूपं रूपं यदर्थं यदर्थं भवता भवता हृतं हृतं नारायणः नारायणः परो व्यक्तात् परो व्यक्ता अण्डं अण्डं अव्यक्तसंभवं अव्यक्तसंभवं अण्डस्यान्तस्तु अण्डस्यान्तस्तु इमे इमे लोकाः लोकाः सप्तद्वीपाच सप्तद्वीपाच मेदिनी मेदिनी नते नते अरविन्दाक्ष अरविन्दाक्ष पदोपसर्पणम् पदोपसर्पणम् मृषा मृषा भवेतु भवेतु सर्व सर्व सुहृतु सुहृतु प्रियात्मनः प्रियात्मनः यथा यथा इतरेषां इतरेषां पृथगात्मनां पृथगात्मनां सतां सतां अदीदृशः मदीदुषः यद्वपुः यद्वपुः अद्भुतं हि अद्भुतं हि नः नः नारायणः नारायणः परो व्यक्ता परो व्यक्ता अण्डं दण्डं अव्यक्त अव्यक्त संभवं संभवं अण्डस्यान्तस्तु अण्डस्यान्तस्तु इमे इमे लोकाः लोकाः सप्तद्वीपाच सप्तद्वीपाच मेदिनी मेदिनी इति इति श्रीमतु श्रीमतु भागवते भागवते चतुर्विंशतितम चतुर्विंशतितम अध्याये अध्याये मत्स्य मत्स्य स्तोत्रम् स्तोत्रम् मनम् సంపూటితంగా ఈ స్తోత్ర పారాయణలన్నీ కూడా చేస్తున్నాం. దశావతారాలు స్వీకరించినటువంటి పరమాత్మ నారాయణుడు. నారాయణుడు అంటే అవ్యక్తాత్ పరః, అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కంటే కూడా ఆయన అగ్రస్థానంలో ఉంటారు. ఆ అవ్యక్తం నుంచే బ్రహ్మాండమంతా కూడాను పుట్టింది.
బ్రహ్మాండంలోనే చతుర్దశ భువనాలు ఉన్నాయి. మనం నివసిస్తున్నటువంటి సప్తద్వీపాత్మకమైనటువంటి పృథ్వీలోకం కూడా ఉన్నది. అంటే మనకు మనము ఈ పృథ్వీలోకంలో ఉన్నటువంటి మానవులందరం కూడాను దేవతల్ని ప్రార్థన చేస్తే, దేవతలు బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ప్రార్థన చేస్తే, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు నారాయణమూర్తిని ప్రార్థన చేస్తారు. అటువంటి నారాయణుడే సాక్షాత్తుగా మొట్టమొదటిదైనటువంటి మత్స్యావతారాన్ని స్వీకరించి వేదములను రక్షించారు. కాబట్టి వేదములను రక్షించినటువంటి ఓ పరమాత్మ మమ్మల్ని అందరినీ రక్షించవయ్యా అని మనం ఆ స్వరూపుడైనటువంటి నారాయణ స్వరూపుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేశాం. అలాగే ఇప్పుడు రెండవదైనటువంటి కూర్మావతారం. కూర్మావతారాన్ని ధరించి అమృతాన్ని మథించటానికి ఆ నారాయణమూర్తి కారణమైనాడు. అమృతం లేకపోతే అందరూ కూడాను శక్తిని ఉత్సాహాన్ని పొందరు. కాబట్టి అందరూ కూడా మరణశీలురైపోతారు. కాబట్టి అటువంటి అమృతాన్ని పొందాలంటే క్షీరసాగరాన్నే మథించాలి. క్షీరసాగరాన్ని మథించాలంటే మందర పర్వతాన్ని తీసుకురావాలి. మందర పర్వతాన్ని తీసుకొచ్చే వాసుకుని ఆ యొక్క తాడుగా చేయాలి. సామాన్యమైనటువంటి విషయం కాదు. ఆ పర్వతం అనేటటువంటిది సముద్రంలో మునగకుండా ఉండాలి అంటే మునిగిపోతూ ఉంటే అప్పుడు మళ్ళీ వీళ్ళందరూ కూడా ప్రార్థన చేస్తే కూర్మావతారాన్ని ధరించారన్నమాట. అటువంటి కూర్మావతారాన్ని ధరించినటువంటి ఓ నారాయణమూర్తి తత్స్వరూపుడైన అయినటువంటి వెంకటేశ్వర ప్రభో మమ్మల్ని రక్షించవలసింది అని ప్రార్థన చేస్తున్నాం అన్నమాట. కూర్మాసనము అని అంటాం. కూర్మపీఠంలో కూర్చుని గనక మనం జపం చేసినట్లయితే, ఉపాసన చేసినట్లయితే స్థిరమైనటువంటి ఫలితం వస్తుంది అని మనకు శాస్త్రములు చెప్తూ ఉన్నాయి. కాబట్టి ఆ విధంగా సముద్రాన్ని మథించి అమృతం వచ్చేంత వరకు ఆ పరమాత్మ అనుగ్రహించాడు. అమృతం రావటానికి ముందు చాలా వచ్చినాయి. మహాలక్ష్మి వచ్చింది, నాకు కావాలి అని విష్ణుమూర్తి తీసుకున్నాడు. కామధేనువు, కల్పవృక్షం వచ్చినాయి. స్వర్గలోకంలో ఉండే బావుంటు అని ఇంద్రుడు కోరాడు, అక్కడికి వెళ్ళిపోయినాయి. అలాగే ఉచ్చేశ్రవము, అవన్నీ కూడా వచ్చినాయి. అవన్నీ కూడా నాకు కావాలి నాకు కావాలి అని అందరూ కూడా తీసుకున్నారు. విషం వచ్చింది హాలాహలం, నాకు కావాలి అని ఎవరూ అనలేదు. ఒక ఈశ్వరుడే అన్నాడు, రండి రా విషం రా తీసుకుంటా నేను తీసుకుంటాను అని. అంటే అందరూ కూడా కోరారు. ఆ విషం ఏం చేస్తోంది అంటే అందరినీ కూడా దహించి వేస్తోంది. ఇంకా అమృతం రాలేదు. అమృతం అంటే అమృతం కోసం ప్రయత్నం చేస్తే హాలాహలం అనే విషం వచ్చింది. ఈ విషం కావాలని ఎవరూ అడగలేదు. అందరూ కూడా శంకరుణ్ణి ప్రార్థించారు. సరే స్వీకరిస్తాను అని అన్నాడు. ఆ విషాన్ని ఆయన స్వీకరించి గరళకంఠుడైపోయినాడు, నీలకంఠుడైపోయినాడు. అందుకనే ఆ కూర్మావతారం ద్వారా అటువంటి విషాన్ని స్వీకరించి లోకాన్ని రక్షిస్తున్నాడు. ఆయన ఎవరు? సాక్షాత్తు పార్వతీదేవికి భర్త. పార్వతీదేవి ఎవరు? విష్ణుమూర్తికి సోదరి. మరి విష్ణుమూర్తికి కూడా మరి తన సోదరి భర్త అయినటువంటి ఆ యొక్క మహేశ్వరుడు ఆ గరళాన్ని స్వీకరిస్తే ఏమవుతాడు అని భయమేగా. ఆ గరళం బయట ఉంటేనేమో లోకాలను దహిస్తుంది, లోపలికి వెళ్తేనేమో తన చెల్లెలికి అపకారమేమో అని ఆయన బాధపడుతున్నట్ట. ఒక చమత్కారంగా ఒక కవి వర్ణిస్తాడు. సంభ్రాంతాయ శివాయ పతి విలయ భియ సర్వలోకోపతాపాత్ సంవిఘ్నస్యాపి విష్ణోహో సరభసం ఉభయోహో వారణ ప్రేరణాభ్యాం మధ్యే త్రైశంకవీయాం అనుభవతి దశాం ఎత్ర హాలాహలోష్మ సోయం సర్వాపదాన్నః శమయతు నిచయం నీలకంఠస్య కంఠః. అమ్మవారేమో పార్వతీదేవి పతి విలయభియా సంభ్రాంత, ఆ విషం గనక లోపలికి వెళ్తే మహేశ్వరుడికి అపకారమేమో అని ఆవిడ బాధపడుతోంది, కంగారు పడుతోంది. సర్వలోకోపతాపాత్ సంవిఘ్నస్యాపి విష్ణోహ, బయటికి వస్తే సర్వలోకములు తపిస్తే కదా అని విష్ణుమూర్తి భయపడుతున్నాడు. ఈ విధంగా సరభసం ఉభయోహో వారణ ప్రేరణాభ్యాం, ఒకళ్ళేమో వారిస్తున్నారు, ఒకళ్ళేమో ప్రేరణ చేస్తున్నారు. ఏమని వారిస్తున్నారు? బయటికి రావద్దు అని విష్ణువు వారిస్తున్నాడు, బయటికి వెళ్ళు అని పార్వతీదేవి ప్రేరణ చేస్తోంది. ఇలా చేస్తుంటే ఏమైంది? ఆ విషం కాస్త ఏమైంది అంటే విషానికి ఒక త్రిశంకు దశ, అంటే మధ్యలో త్రిశంకు స్వర్గము అని అటు ఇటు కాకుండా ఉంటుంది. పైకి వెళ్ళాలో తెలియదు, కిందికి వెళ్ళాలో తెలియదు, అటువంటి దశ అనుభవిస్తోందట ఆ విషం కాస్త.
అటువంటి విషాన్ని ధరించి ఆయన ఏం చేశాడు అంటే, కాబట్టి ఇప్పుడు ఇద్దరి మాట చెల్లాలి, పార్వతీదేవి మాట చెల్లాలి, విష్ణుమూర్తి మాట చెల్లాలి. విష్ణుమూర్తి మాట చెల్లాలి అంటే బయటికి రాకూడదు, పార్వతి మాట చెల్లాలి అంటే లోపలికి పోకూడదు. కాబట్టి కంఠంలోనే ఆ విషాన్ని స్థిరంగా అట్టే పెట్టుకుని నీలకంఠుడు అనేటటువంటి పేరు పొందినటువంటి ఆ మహానుభావుడు యొక్క కంఠం అనేది ఉందే, ఆ మనను మన యొక్క ఇప్పుడు విషపూరితమైనటువంటి రోగములు, విషపూరితమైనటువంటి ఆలోచనలు, విషపూరితమైన అనారోగ్యముల నుండి మనల్ని అందరినీ కూడాను రక్షించుగాక అని ప్రార్థన అన్నమాట. ఇప్పుడు ఒక మహామారి, మహావిషరూపమైనటువంటి ఒక గొప్పదైనటువంటి అనారోగ్యంతో ప్రపంచమంతా బాధపడుతోంది. కాబట్టి అటువంటి అంటే ఇక్కడ పార్వతీదేవి, విష్ణుమూర్తి, ఈశ్వరుడు, దేవతలు, బ్రహ్మదేవుడు, ఇంద్రాది దేవతలు అందరూ కలిసి ప్రార్థించి లోకానికి అనుగ్రహం చేసినటువంటి ఆ యొక్క విషం అనేటటువంటిది మనకు రాకుండా ఉండాలి అనేటువంటి ప్రార్థన ద్వారా విషజ్వరములు అందరికీ కూడా తగ్గి అందరూ సుఖంగా ఉండాలి అని ఆ యొక్క వెంకటేశ్వర ప్రభువుని ప్రార్థన చేస్తూ ఆ కూర్మ స్తోత్రాన్ని మనం పారాయణ చేద్దాం. అథ శ్రీమద్భాగవతే కూర్మస్తోత్రం. నారాయణః నారాయణః పరోవ్యక్తః అండం దండం అవ్యక్తసంభవం అండస్యాంతస్తు ఇమే లోకాః సప్తద్వీపా చ మేదినీ పదారవిందం ప్రపన్న తాపోపశమ ఆతపత్రం యన్మూల యతయోంజసోరు సంసారదుఃఖం బహిః ఉత్క్షిపంతి నారాయణః పరోవ్యక్తః అండం అవ్యక్తసంభవం అండస్యాంతస్తు ఇమే లోకాః సప్తద్వీపా చ మేదినీ ధాతః యదస్మిన్ భవ ఈశ జీవాః తాపత్రయేణ ఉపహత శర్మా ఆత్మన్ లభంతే భగవన్ తవాంఘ్రి ఛాయాం సవిద్యాం అత ఆశ్రయేమా నారాయణః పరోవ్యక్తః అండం అవ్యక్తసంభవం అండస్యాంతస్తు ఇమే లోకాః సప్తద్వీపా చ మేదినీ మార్గంతి యత్తే ముఖపద్మ నీడైః ఛందః సుపర్ణైః ఋషయో వివిక్తే యస్య అఘమర్షోద సరితు వరాయాః పదం తీర్థపదః ప్రపన్నాః నారాయణః పరోవ్యక్తః అండం అవ్యక్తసంభవం అండస్యాంతస్తు ఇమే లోకాః సప్తద్వీపా చ మేదినీ యచ్ఛ్రద్ధయా శృతవత్యా చ భక్త్యా సంృజ్యమానే హృదయే అవధాయ
సాధాయ జ్ఞానేన జ్ఞానేన వైరాగ్య వైరాగ్య బలేన బలేన ధీరాః ధీరాః వ్రజేమ వ్రజేమ తత్తేంగ్రి తత్తేంగ్రి సరోజ సరోజ పీఠం పీఠం నారాయణః నారాయణః పరో వ్యక్తాత్ పరో వ్యక్త అండం అండం అవ్యక్త అవ్యక్త సంభవం సంభవం అండస్యాంతస్తు అండస్యాంతస్తు ఇమే ఇమే లోకాః లోకాః సప్తద్వీపా చ సప్తద్వీపా చ మేదినీ మేదినీ విశ్వస్య విశ్వస్య జన్మ జన్మ స్థితి స్థితి సంయమార్థే సంయమార్థే కృతావతారస్య కృతావతారస్య పదాంబుజం పదాంబుజం తే తే వ్రజేమ వ్రజేమ సర్వే సర్వే శరణం శరణం యదీశా యదీశా స్మృతం స్మృతం ప్రయచ్చతి ప్రయచ్చతి అభయం అభయం స్వపుంసాం స్వపుంసాం నారాయణః నారాయణః పరో వ్యక్తాత్ పరో వ్యక్త అండం అండం అవ్యక్త అవ్యక్త సంభవం సంభవం అండస్యాంతస్తు అండస్యాంతస్తు ఇమే ఇమే లోకాః లోకాః సప్తద్వీపా చ సప్తద్వీపా చ మేదినీ మేదినీ యత్సానుబంధే యత్సానుబంధే అసతి అసతి దేహ దేహ గేహే గేహే మమాహమితి మహాహమితి మమాహమితి మమాహమితి ఊఢ ఊఢ దురాగ్రహాణాం దురాగ్రహాణాం పుంసాం పుంసాం సుదూరం సుదూరం వసతోపి వసతోపి పురియాం పురియాం భజేమ భజేమ తత్తే తత్తే భగవన్ భగవన్ పదాబ్జం పదాబ్జం నారాయణః నారాయణః పరో వ్యక్త పరో వ్యక్త అండం అండం అవ్యక్త సంభవం అవ్యక్త సంభవం అండస్యాంతస్తు అండస్యాంతస్తు ఇమే ఇమే లోకాః లోకాః సప్తద్వీపా చ సప్తద్వీపా చ మేదినీ మేదినీ తాన్వా తాన్వా అసద్వృత్తి 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 అసద్వృత్తిభిః అక్షిభిః అక్షిభిః యే పరాహృతాంతః పరాహృతాంతః మనసః మనసః పరేషా పరేషా అథో అథో నపస్యంతి నపస్యంతి ఉరుగాయ ఉరుగాయ నూనం నూనం ఏతే ఏతే పదన్యాస పదన్యాస విలాస విలాస లక్ష్మ్యాః లక్ష్మ్యాః నారాయణః నారాయణః పరో వ్యక్తాత్ పరో వ్యక్త అండం అండం అవ్యక్త అవ్యక్త సంభవం సంభవం అండస్యాంతస్తు అండస్యాంతస్తు ఇమే ఇమే లోకాః లోకాః సప్తద్వీపా చ సప్తద్వీపా చ మేదినీ మేదినీ పానేన పానేన తే తే దేవ దేవ కథా కథా సుధాయాః సుధాయాః ప్రవృద్ధ ప్రవృద్ధ భక్త్యా భక్త్యా విశదాశయా విశదాశయా యే వైరాగ్య వైరాగ్య సారం సారం ప్రతిలభ్య ప్రతిలభ్య బోధం బోధం యథాంజసా యథాంజసా అన్వీయుః 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 అకుంఠ అకుంఠ ధిష్ణ్యం ధిష్ణ్యం నారాయణః నారాయణః పరో వ్యక్తాత్ పరో వ్యక్త అండం అండం అవ్యక్త అవ్యక్త సంభవం సంభవం అండస్యాంతస్తు అండస్యాంతస్తు ఇమే ఇమే లోకాః లోకాః సప్తద్వీపా చ సప్తద్వీపా చ మేదినీ మేదినీ తథా తథా అపరే చ అపరే చ ఆత్మ ఆత్మ సమాధి సమాధి యోగ యోగ బలేన బలేన జిత్వా జిత్వా ప్రకృతిం ప్రకృతిం బలిష్టాం బలిష్టాం వామేవ వామేవ
धीराः धीराः पुरुषं पुरुषं विशन्ति विशन्ति तेषां तेषां श्रमः श्रमः स्यात् स्यात् नतु नतु सेवया सेवया ते नारायणः नारायणः परो व्यक्तात् परो व्यक्तात् अण्डं अण्डं अव्यक्त अव्यक्त संभवं संभवं अण्डस्यान्तस्तु अण्डस्यान्तस्तु इमे इमे लोकाः लोकाः सप्तद्वीपाः च सप्तद्वीपाः च मेदिनी मेदिनी तत्ते तत्ते वयं वयं लोक लोक शिश्रुक्षयाद्या 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 त्वयानुसृष्टाः त्वयानुसृष्टाः त्रिभिः त्रिभिः आत्मभिः आत्मभिः स्मा स्मा सर्वे सर्वे वियुक्ताः वियुक्ताः स्वविहार स्वविहार तन्त्रं तन्त्रं न न शक्नुमः शक्नुमः ततु ततु प्रतिहर्तवे प्रतिहर्तवे ते नारायणः नारायणः परो व्यक्तात् परो व्यक्तात् अण्डं अण्डं अव्यक्त अव्यक्त संभवं संभवं अण्डस्यान्तस्तु अण्डस्यान्तस्तु इमे इमे लोकाः लोकाः सप्तद्वीपाः च सप्तद्वीपाः च मेदिनी मेदिनी यावद्बलिं यावद्बलिं तेज तेज हराम हराम काले काले यथा यथा वयञ्च वयञ्च अन्नम अन्नम अदाम अदाम यत्र यत्र यथा यथा उभयेषां उभयेषां त इमेहि तम इमेहि त इमेहि तम इमेहि लोकाः लोकाः बलिं बलिं हरन्तः हरन्तः अन्नम अन्नम अदन्ति अदन्ति अनुहाः अनुहाः नारायणः नारायणः परो व्यक्तात् परो व्यक्तात् अण्डम अण्डम अव्यक्त अव्यक्त संभवं संभवं अण्डस्यान्तस्तु अण्डस्यान्तस्तु इमे इमे लोकाः लोकाः सप्तद्वीपाः च सप्तद्वीपाः च मेदिनी मेदिनी वन्नः वन्नः सुराणामसि सुराणामसि सान्वयानां सान्वयानां कूटस्थः कूटस्थः आद्यः आद्यः पुरुषः पुरुषः पुराणः पुराणः त्वं त्वं देवशक्त्यां देवशक्त्यां गुणकर्म गुणकर्म योनौ योनौ रेतस्त्वजायां रेतस्त्वजायां कविं कविं आदधेजः नारायणः नारायणः परो व्यक्तात् परो व्यक्तात् अण्डम् अण्डम् अव्यक्त अव्यक्त संभवं संभवं अण्डस्यान्तस्तु अण्डस्यान्तस्तु इमे इमे लोकाः लोकाः सप्तद्वीपाः च सप्तद्वीपाः च मेदिनी मेदिनी ततः ततः वयं वयं सत्प्रमुखा सत्प्रमुखाः यदर्थे यदर्थे बभूविम बभूविम आत्मन् आत्मन् करवाम करवाम किन्ते किन्ते मन्नः तन्नः स्वचक्षुः स्वचक्षुः परिदेहि परिदेहि शक्त्या शक्त्या देव देव क्रियार्थ क्रियार्थे यदनुग्रहाणां यदनुग्रहाणां नारायणः नारायणः परो व्यक्तात् परो व्यक्तात् अण्डम् अण्डम् अव्यक्त अव्यक्त संभवं संभवं अण्डस्यान्तस्तु अण्डस्यान्तस्तु इमे इमे लोकाः लोकाः सप्तद्वीपाः च सप्तद्वीपाः च मेदिनी मेदिनी इति इति श्रीमत् श्रीमतु भागवते भागवते कूर्म कूर्म स्तोत्रम स्तोत्रम పవిత్రమైనటువంటి ఈ కూర్మ జయంతి పర్వదినాన ఆ కూర్మావతారాన్ని ధరించినటువంటి వెంకటేశ్వర ప్రభువు ప్రపంచ ప్రజలందరినీ యోగక్షేమములిచ్చి కాపాడాలని మనందరం ప్రార్థన చేశాం. అలాగే ఇవాళ వైశాఖ పూర్ణిమ, సముద్ర స్నానం చేయటానికి శాస్త్రము
నాలుగు పౌర్ణములని విశేషంగా తెలియపరిచింది. వాటిని సూక్ష్మంగా ఆకామావై అని అంటారు. అంటే ఆషాఢ పూర్ణిమ, మాఘ పూర్ణిమ, కార్తీక ఆషాఢ పూర్ణిమ, కార్తీక పూర్ణిమ, మాఘ పూర్ణిమ, వైశాఖ పూర్ణిమ అని. దాంట్లో ఇవాళ వైశాఖ పూర్ణిమ. అందుకనే ఏ రోజు పడితే ఆ రోజు సముద్రంలో స్నానం చేయకూడదు. సముద్రంలో స్నానం చేయటానికి కొన్ని పర్వదినములను శాస్త్రం మనకు విధించింది. కొన్ని క్షేత్రములు అంటే పూరి, ద్వారక, గోకర్ణం, రామేశ్వరం అటువంటి క్షేత్రాల్లో నిత్యము సముద్ర స్నానం చేయవచ్చు అని కూడా శాస్త్రం మనకు తెలియపరిచింది. కాబట్టి అటువంటి గొప్ప పర్వదినం కూర్మ జయంతి. ఇవాళ మనం వెంకటేశ్వర ప్రభు యొక్క అనుగ్రహంతో సమస్త ప్రపంచ ప్రజలందరూ యోగక్షేమాలతో ఉండాలి అని మనం ప్రార్థన చేయటం అనేటటువంటిది ఎన్నో సముద్ర స్నానములు చేసిన దానికంటే గొప్ప ఫలితాన్ని మనందరికీ కూడా వెంకటేశ్వర ప్రభు అనుగ్రహిస్తాడు. ఆ విధంగా మనం కూర్మావతారంలో ఉన్నటువంటి పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసి ఇప్పుడు నవగ్రహ ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్దాం. నవగ్రహ నవగ్రహ ప్రార్థనా ఆరోగ్యం ఆరోగ్యం పద్మబంధు పద్మబంధు వితరతు వితరతు నితరాం సంపదం సంపదం సీతరశ్మిః సీతరశ్మిః భూలాభం భూలాభం భూమిపుత్రః భూమిపుత్రః సకల గుణ సకల గుణ యుతాం యుతాం వాగ్విభూతిం చ వాగ్విభూతిం చ సౌమ్య సౌభాగ్యం సౌభాగ్యం దేవమంత్రీ దేవమంత్రీ రిపుభయ రిపుభయ శమనం శమనం భార్గవః భార్గవః శౌర్యం శౌర్యం ఆర్కిః ఆర్కిః దీర్ఘాయుః దీర్ఘాయుః సైంహికేయః సైంహికేయః విపులతర విపులతర యశః యశః కేతుః కేతుః ఆచంద్రతారం ఆచంద్రతారం అరిష్టాని అరిష్టాని ప్రణశ్యంతు ప్రణశ్యంతు దురితాని దురితాని భయాని చ భయాని చ శాంతిరస్తు శాంతిరస్తు శుభం మేస్తు శుభం మేస్తు గ్రహాః గ్రహాః కుర్వంతు కుర్వంతు మంగళం మంగళం. మనం చేసిన పారాయణలో ఏదైనా దోషములుంటే క్షమించమని వెంకటేశ్వర స్వామి వారిని ప్రార్థన చేద్దాం. యదక్షర యదక్షర పదభ్రష్టం పదభ్రష్టం మాత్రా మాత్రా హీనంచ హీనంచ యద్భవేత్ యద్భవేత్ తత్సర్వం తత్సర్వం క్షమ్యతాం క్షమ్యతాం దేవ దేవ నారాయణ నారాయణ నమోస్తుతే నమోస్తుతే. ఈ వైశాఖ పౌర్ణమి, కూర్మ జయంతి ఇటువంటి పర్వదినాన మనం చేసినటువంటి పారాయణ ఫలమంతా కూడా శ్రీనివాస ప్రభు యొక్క పాదారవిందములయందు సమర్పణ చేద్దాం. కాయేన వాచా కాయేన వాచా మనసేంద్రియైర్వా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనావా బుద్ధ్యాత్మనావా ప్రకృతే స్వభావాత్ ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యతు కరోమి యద్యతు సకలం పరస్మై సకలం పరస్మై నారాయణాయేతి నారాయణాయేతి సమర్పయామి సమర్పయామి. శ్రీవారికి మంగళాశాసనం చేద్దాం. శ్రియః కాంతాయ శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే కళ్యాణ నిధయే నిధయేర్థినాం నిధయేర్థినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం శ్రీనివాసాయ మంగళం.